లండన్లో తెలుగమ్మాయి దారుణ హత్యా పాపం ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళి లండన్లో తెలుగమ్మాయి తేజస్విని రెడ్డి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్కు చెందిన యువకుడు తేజస్విని రెడ్డితో పాటు మరో యువతి అఖిలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తేజస్విని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి తేజస్విని చనిపోయినట్లు లండన్ పోలీసులు వెల్లడించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని లండన్లో ఎంఎస్ చదువుతుంది. తండ్రి అనారోగ్యం కారణంగా 6 నెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. అంతలోనే తేజస్విని మరణ వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో 2 నెలల్లో కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సి ఉన్న తమ బిడ్డ ఇక లేదని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తేజస్విని కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. లండన్లో తెలుగమ్మాయి దారుణ హత్యా పాపం ఎంఎస్ చదువుకోవడానికి వెళ్ళి లండన్లో తెలుగమ్మాయి తేజస్విని రెడ్డి దారుణ హత్యకు గురైంది. బ్రెజిల్కు చెందిన యువకుడు తేజస్విని రెడ్డితో పాటు మరో యువతి అఖిలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన తేజస్విని హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి తేజస్విని చనిపోయినట్లు లండన్ పోలీసులు వెల్లడించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని లండన్లో ఎంఎస్ చదువుతుంది. తండ్రి అనారోగ్యం కారణంగా 6 నెలల క్రితమే ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. అంతలోనే తేజస్విని మరణ వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో 2 నెలల్లో కోర్సు పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సి ఉన్న తమ బిడ్డ ఇక లేదని నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తేజస్విని కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.